హాయ్ ఎవ్రీవన్, హలో అందరికి, హాయ్, హలో, నమస్తే. అబ్బాబా, నమస్కారం నమస్కారం అండి. వావ్, సమ్మోహనం అని అచ్చ తెలుగులో టైటిల్ పెట్టడం వల్లేమో ఇలా నమస్కారం కూడా వచ్చేస్తుంది అందరికి. యా, సో చాలా డిఫరెంట్ బ్యాక్డ్రాప్, చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, అండ్ ఎంత హాయిగా అనిపించే సాంగ్స్, ఎంత బాగుందో. యాక్చువల్లీ మేము చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడబోతున్నామన్న హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది సినిమా మీద. సో సుధీర్ గారు, మీకు లవ్ స్టోరీస్ కొత్త కాదు, ఆబ్వియస్గా చాలా మీ స్టార్టింగ్ నుంచి కూడా చేస్తూనే వచ్చారు, బట్ సమ్మోహనంలో మీ క్యారెక్టరైజేషన్ పరంగా కానీ మీ ఇద్దరు కెమిస్ట్రీ పరంగా కానీ మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? అదే, రియల్ లైఫ్ చాలా దగ్గరగా ఉంటుందండి. తెలుసో తెలియకో మన జనరల్ సినిమా వాళ్ళు దేవ్ క్రియేటెడ్ రియల్ లైఫ్కి సినిమాకి చాలా తేడా చూపించేశారు సినిమాలో. ఏంటంటే దిల్ డ్రామటైజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ దేవ్ షోన్ ఇట్ అండ్ దాట్స్ బికమ్ ద యూఎస్పి ఫర్ దిస్ ఫిలిం. ఓకే, సో ఏంటంటే వీ ట్రై టు షో లైఫ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ రియల్ లైఫ్. అంటే ఇట్ మైట్ బి అన్యూజువల్ మెయిన్ కాన్సెప్ట్, అంటే ఒక సూపర్ స్టార్ కామన్ మ్యాన్తో లవ్ పడే దట్ మైట్ బి అన్యూజువల్, బట్ ద వే ద క్యారెక్టర్స్ ఆర్, ద వే ద క్యారెక్టర్స్ బిహేవ్, ద వే ఈవెన్ ద సూపర్ స్టార్ బిహేవ్ ఇన్ ద ఫిల్మ్, సో ఇట్ విల్ బి మోర్ లైక్ ఒక రియల్ లైఫ్లో ఎలా మాట్లాడతారు, రియల్ లైఫ్లో ఎలా ఉంటారు. సో యూ కెన్ సే దిస్ ఇస్ ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఫర్ షూర్, బట్ అట్ ద సేమ్ టైమ్ జనాలు చెప్పుకుంటూ ఉంటారు న్యూ ఏజ్ లవ్ స్టోరీ అనగానే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, నోటికలు వస్తే వాగుతారు, అట్లా ఉండదు. ఇప్పుడు న్యూ ఏజ్లో చాలా కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, కాంప్లెక్సిటీ ఉంది రిలేషన్షిప్స్లో. సో దాన్ని ఒక ఒక మెచ్యూర్గా, ఒక ఫన్నీ ఎంటర్టైనింగ్గా, సో అలా ప్రజెంట్ చేశారనమాట. సో దట్స్ ది మెయిన్ యూఎస్పి ఆఫ్ దిస్ ఫిల్మ్ అని అనుకుంటున్నా. అండ్ ఇట్ విల్ బీ లైక్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ దేర్ సంథింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిర్ ఇస్ ఫర్ ఈవెన్ అ 7-year-old కిడ్, 15-year-old కిడ్, దేర్ ఇస్ అ స్టోరీ ఇన్ అ చిల్డ్రన్స్ బుక్ ఇల్లస్ట్రేటెడ్. సో దేర్ విల్ బి అ బుక్ ఒక వెరీ, దేర్ ఇస్ అ స్టోరీ దట్స్ వెరీ నైస్, అంటే పిక్చర్స్ ద్వారా కథ చెప్తాను. అవును అవును. సో దేర్ సంథింగ్ ఫర్ దోస్ కిడ్స్ ఆల్సో. ఎలాగో డైలాగ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చక్కగా ట్రైలర్ లో మీద మంచి డైలాగ్ ఉంది. యాక్చువల్లీ రెండు ఉన్నాయి, అదైనా చెప్పొచ్చు. అదితి, యూ ఆల్సో హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. సో డైరెక్టర్ గారు, మీరు దగ్గర ఉండి మాకు డైలాగ్ చెప్పించాలి వీళ్ళ చేత. అదితి, షీ కెన్ ఈజీలీ సినిమా ప్రపంచం. సో సినిమాలే డర్టీయా, మిగతా ప్రపంచం మొత్తం క్లీనా? సి హౌ ఈజీ. వావ్, ఇట్స్ వెరీ ఈజీ. చిన్న డైలాగ్ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టేసుకుంటు. బట్ ద లాంగ్ వన్ ఆబ్వియస్లీ ఐ వాంట్ రిమెంబర్. వెన్ ఐ నీడ్ టు రిమెంబర్ ఇట్ ఐ రిమెంబర్. కానీ చాలా బాగా చెప్పారు. డబ్బింగ్ ఎప్పుడు, అంటే డబ్బింగ్ ట్రై చేసేంత బాగా వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. నో షీ క్యాన్, బట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఫిల్మ్స్, బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ద డైలాగ్ ఈస్ నాట్ వెరీ సినిమాటిక్. సో ఇఫ్ షీ డస్ వెరీ సినిమాటిక్ ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ లోడెడ్ హై ఫ్లయింగ్ లాంగ్వేజ్, దెన్ ఐ డోంట్ నో వాట్ ద సిచువేషన్ విల్ బి. టఫ్, టఫ్, టఫ్. ఓకే, ఎందుకంటే సినిమాలో కూడా తను వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి చేస్తున్నట్టే ఉంది కదా క్యారెక్టరైజేషన్ కూడా. సో మేబీ డబ్బింగ్ అలా కొంచెం వచ్చి రానట్టుగా ఉన్నా బానే. మన వాళ్ళు ఒకలాగా రాస్తారు కదా, ఆడదంటే అనుకోకుండా వచ్చి అరిష్టం కాదు నాన్న, ఆదిశక్తి పుట్టించే అదృష్టం. ఇలాంటి డైలాగులు ఎక్కువగా ఉంటే మేబీ కూతురిని వద్దనుకునే నీలాంటి తండ్రికి పుట్టడమే నేను చేసుకున్న పాపం. అంటే ఆయన ఇందాక చెప్పారు కదా ఈ సినిమాలో డైలాగులు డైలాగులుగా ఉండవు, మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటది. మీరు చెప్పాలి, మీరు చెప్పాలి, ఎందుకంటే దీస్ ఆర్ సమ్ డైలాగ్స్, డైలాగ్స్ అన్ను మాట. ఈ మాటలు మనం ప్రతి ఒక్క మాట ఈ సినిమాలో ఉంది, ఆల్మోస్ట్ చాలా మంది వాళ్ళు రోజు లైఫ్ లో మాట్లాడుకునే మాటలే. ఎన్నోసార్లు అంటా ఈ ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీలో ఉందా. సో దిల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ సినిమా రిలేటెడ్, సో ఆల్ దీస్ థింగ్స్ మనం జనరల్ గా మాట్లాడుకుంటాం. సో ఆల్ ఆ మాటలే ఉంటాయి. సో సినిమాలో సినిమా వాళ్ళ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో అది చాలా ఒక డెలికేట్ ఇష్యూ యాక్చువల్లీ, అది ఎలా. అండ్ ఆల్సో మీరు భిన్న అభిప్రాయాలని చూపించారు, నరేష్ గారు ఒకలాగా, ఆయన కొడుకే ఇంకొకలాగా, అలా ప్రతి ఫ్యామిలీలో, ప్రతి కాలనీలో, ప్రతి సొసైటీలో ఉంటూనే ఉంటారు. సో ఇప్పుడు దాన్ని మీరు ఎలాగా, అంటే మీరు దాన్ని సపోర్ట్ చేస్తూ చెప్పాలనుకుంటున్నారా, దాన్ని ఎలా మీరు అంటే మీ పర్సెప్షన్ ఏంటి అసలు సినిమా వాళ్ళ? చాలా సింపుల్గా చెప్పాలంటే అన్ని రంగాల్లో, సినిమా రంగంలో కూడా మంచి చెడులు ఉన్నాయి, లోపాలు ఉంటాయి, ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, పవర్ స్ట్రగుల్స్ ఉంటాయి, డామినెన్స్ ఉంటుంది, అన్యాయాలు ఉంటాయి, అక్రమాలు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్ టు మూవీస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ది అదర్ థింగ్ ఈస్ దట్ కొంచెం తేలిగ్గా సినిమా రంగంలో ఉన్న నైతికతను ప్రశ్నించడం అలవాటు అయిపోయింది జనాలకి. అంటే అదొక సినిమా వాళ్ళ గురించి మనం ఏమైనా అనేచ్చు,
మీ సినిమా వాళ్ళకి అన్ని అలవాటే కదా అంటారు అన్నమాట. అదేదో మనకి అన్నట్టు అది దట్ ఎగ్జాక్ట్లీ అది ఆ టాపిక్ని ఆ అంశాన్ని నేను చర్చించదలుచుకున్నాను. చర్చ్ అంటే నాట్ లైక్ ఎ డిస్కషన్ బట్ త్రూ ద ఫిల్మ్ త్రూ ద స్టోరీ. అది ఓన్లీ వన్ ఎలిమెంట్ అండి, అదే సినిమా అంతా కాదు. అది సినిమాలో ప్రేమ ఉంటుంది, కుటుంబం ఉంటుంది, ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఉంటుంది, ఆ అమ్మాయికి ఒక గతం ఉంటుంది, ఆ అమ్మాయికి ఉండే ఏమంటారు మానసిక పరమైన అమ్మాయికి ఉన్న అడ్డంకులు ఉంటాయి తన ప్రేమను వ్యక్తపరచడంలో, అలాగే అతనికి కొన్ని అడ్డంకులు ఉంటాయి, అతని మనస్తత్వం ఉంటుంది, జీవితం ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, అమ్మ ఉంటుంది. సో ఇట్స్ అబౌట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, నాట్ జస్ట్. బట్ ఆ అమ్మాయి నేపథ్యం సినిమా కాబట్టి దాని గురించి ఎంతో కొంత చర్చ ఉంటుంది. ఎలాగైతే ఇతని నేపథ్యం చిల్డ్రన్స్ బుక్ ఇల్లస్ట్రేటర్ కాబట్టి అది కూడా ఉంటుంది. సో అతను తన గురించి ఏమనుకుంటున్నాడు, తండ్రి సినిమా గురించి ఏమనుకుంటున్నాడు. సో ఒక చోట తండ్రి అంటాడు, సినిమా వాళ్ళు అంటారంటారా మీలో కూడా ఫేక్ ఆర్టిస్టులు పిచ్చి గీతలు గీసేసి మోడర్న్ ఆర్ట్ అని లక్షలు సంపాదించుకుని ఉంటారని. సో అన్ని అది తండ్రి ఆర్గ్యుమెంట్. సో అన్ని రకాలైన పర్స్పెక్టివ్స్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఏమవుతుందంటే ట్రైలర్లో ఇవి బాగా ప్రామినెంట్గా తెలుస్తుంది కనబడడం వల్ల ఆబ్వియస్లీ అదేనా సినిమా మొత్తం అని కూడా అనుకునే ప్రమాదం ఉంది. కానీ అదే కాదు, చాలా వరకు అది ఉన్నా కూడా. ఓకే ఓకే. సమ్మోహనం ఆడియో ఆల్రెడీ చాలా చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది, బికాజ్ అన్నీ చాలా చాలా సూదింగ్గా హాయిగా అనిపిస్తున్నాయి. నిజంగా సినిమా చూడక ముందు కూడా మేమేదో ఆ లొకేషన్స్కి వెళ్ళిపోయి అక్కడే ఏదో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సీరియస్లీ ఆ మ్యూజిక్ పరంగా లవ్ స్టోరీస్ ఎప్పుడూ మంచి మ్యూజిక్ని డిమాండ్ చేస్తాయి, బట్ ఈ సినిమాకి ఎలా ఉండాలి? ఎందుకంటే యు ఆర్ సో పర్టికులర్ విత్ మ్యూజిక్ అండ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ కమాండ్ అండ్ టేస్ట్ టువర్డ్స్ మ్యూజిక్, కాబట్టి దీనికి ఎలా ఉండాలని మీరు ఫస్ట్ ఎలా అనుకున్నారు, ఏం జరిగింది అది తెలుసుకోవాలి. But anyway, so we have a very, very tasty music in the movie. Vivek, నాకు వివేక్లో నచ్చేది ఏంటంటేనండి, తను ఎక్కువ లైవ్ చేస్తాడు, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ. కీబోర్డ్ ఉన్నా కూడా తను ప్రధానమైన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా హీ లైక్స్ టు డూ లైవ్ అండ్ తనే చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడు. గిటార్ కానీ, గిటార్ లేలే కానీ, బ్యాంజో అండ్ అతనికి ఉన్న ఫ్రెండ్స్, హీ హాస్ గాట్ ఎక్సలెంట్ వయలినిస్ట్ అండ్ హీ హాస్ గాట్ లైక్ ఫ్యాంటాస్టిక్ మ్యాండలిన్ ప్లేయర్స్. ముఖ్యంగా రకరకాల సంగీతాలు తెలిసిన దర్శకుడు. ఇప్పుడు నాకు కర్ణాటక ఇష్టము, హిందుస్థాన్ ఇష్టము, వెస్ట్రన్ క్లాసికల్ ఇష్టము, జాజ్ ఇష్టము, ఆర్ఎండ్బి ఇష్టము, ఐ లిసన్ టు ఆల్ దోస్ మ్యూజిక్ అండ్ హీ నోస్ మై రిఫరెన్సెస్. లెట్స్ డూ కోల్డ్ ప్లే లాగా ఒక పాట చేద్దాము అంటే హీ నోస్ వాట్ యూ. లెట్స్ డూ లైక్ జాజ్, లెట్స్ డూ ఆర్ఎండ్బి కైండ్ ఆఫ్ వర్షన్, ప్యూర్ క్లాసికల్ చేద్దాము, కర్ణాటక స్టైల్లో చేద్దాము. ఇవన్నీ నా బాధలు, నా దుగ్ధలు, నా ఘోషలు అర్థం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ వివేక్. సో ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ అజయ్. మొత్తానికి ఇలా ఒక టీమ్ సపోర్ట్ తోటి ఇంత మంచి సూదింగ్ అండ్ ఎందుకు ఇంగ్లీష్ చక్కగా సమ్మోహనకరంగా ఉండే ఒక అద్భుతమైన సినిమాను రూపొందించారు. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి, చాలా చాలా విషయాలు ఎంతో ఓపిక్గా తీరిగ్గా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ, వెరీ వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.